అండ్ అబౌట్ కాజల్ కాజల్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. మేము అనుకున్న దాంట్లో అనుష్క కాజల్ ఇద్దరు అనుకున్నాం. మాకు కాజల్ అనుకుని ఇంక వేరే ఆప్షన్ కూడా అన్నయ్య ఓకే మంచి చాయిస్ పెట్టండి అన్నారు. నిజం చెప్పాలంటే స్క్రిప్ట్ అనుకున్న క్షణం నుంచి ఆ హీరోయిన్ పేరు స్క్రిప్ట్లో కాజల్ అనే రాసుకున్నారు. కాజల్ వచ్చింది, కాజల్ తోటి మీరు ఈ సీన్ చేశారు అలా చేశారు అంటూ అనేవారు. ఏంటి కాజల్ ఫిక్స్ అయిపోయారా, మేము అనుష్క చేస్తే బాగుంటుంది అనుకున్నామంటే మీ ఇష్టం అనుష్క అంటే తర్వాత, బట్ నాకు ఏదో మైండ్లో కాజల్ అన్నారు. ఆయన ఏదైతే మైండ్లో అనుకున్నారో ఆ తర్వాత అప్రోచ్ అవ్వగానే అమ్మాయి కూడా అంత పాజిటివ్గా స్పందించి ఓకే చెప్పింది. టెన్షన్ అంతా వీళ్ళకి ఎవరికి కాదు, వీళ్ళందరూ హ్యాపీ, ఆ అమ్మాయి కుదిరింది చేస్తుందని. టెన్షన్ నాది, చరణంతో చేసింది. ఇద్దరు ఎంత చూడముచ్చటగా ఉన్నారు, యంగ్ పైర్. ఆ తర్వాత కళ్యాణ్తో చేసింది, సర్దార్ గబ్బర్ సింగ్, బన్నీతో చేసింది. సో వీళ్ళందరూ చూస్తుంటే అయ్యా సేమ్ ఏజ్ గ్రూప్ బాగున్నారని. నాతో వచ్చేసరికి టప్పని నేను ఎంతవరకు మ్యాచ్ అవుతాను, ఏమైనా ఎల్డర్లీ లుక్ ఫీలింగ్ ఉంటుందా, చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, ఎందుకు మన ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు కదా అని అనుకునేవాడిని. అయితే ఒకసారి ఒక స్టిల్ వర్క్ చేసిన తర్వాత, సాంగ్స్ అది చేసిన తర్వాత ఒక స్టిల్ పబ్లిసిటీగా బయటకు వచ్చింది. రాగానే సురేఖ మమ్మీ చూసి, అరే చరణ్ ఏంటి అమ్మాయి, ఆ చరణ్ కాదు ఈయన అలా అంది అని నేను ఏంటి అన్నాను, కాదు ఇది గబుక్కుని చరణ్ ప్రొఫైల్లా కనిపించి చరణ్ ఏంటి అమ్మాయితో అనుకున్నాను, ఇది మీదా అంది, చాలు పాస్ అయిపోయావు ఇంకా. తను అనుకుంది అనుకుని ఇద్దరు భలే ఉన్నారు అని అందంటే ఆడియన్స్ అదే ఫీల్ అవుతారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా అసలు అలాంటిది మాకు స్ఫురణకే లేదు, చాలా బాగుంది. సన్న జాజిలా పుట్టే సింధిరం, మల్లె తీగల చుట్టే సింధిరం, తేనె టీగల కుట్టే సింధిరం సుందరి.